ఇది కొంచెం పెద్ద అధ్యాయము బట్ విల్ రీడ్ ఇట్ లౌడ్లీ అండ్ రెస్పాన్సిబ్లీ ఈ అధ్యాయాన్ని గట్టిగా బిగ్గరగా మార్చి మార్చి చదువుకుందాం రీడ్ బ్రదర్ దానియేలు రెండవ అధ్యాయం మీ భాగం మీరు చదవండి నెబుకద్నెజరు తన ఏలుబడి ఎందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను రాజువారితో నేను ఒక కలకంటిని ఆ కలభావం తెలుసుకున్న వాళ్ళని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాననగా రాజు నేను దాన్ని మర్చిపోతుని కాని కలను దాని భావమును మీరు తెలియచేయని ఎళ్ళ మీరు తుత్రునుడిగా చేయబడిదురు మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎళ్ళ మేము దాని భావము తెలియచేసినమని మరల ప్రత్యుత్తరమిచ్చిరి కాలము ఉపాయముగా గడపవలనని అబద్దమును మోసపు మాటలను నా యుద్ధట పలుకులు ఉద్దేశించున్నారు మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియచేటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందును రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరనూ ఈ సంగతి తెలియచెప్పజాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకునుడిగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పెను అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును ఈ సంగతి తెలియజేసి అంతట రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున దేవుణ్ణి స్తుతించెను ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు మా పితరుల దేవ నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించున్నాను ఘనపరుచున్నాను ఏదైనా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తావని దానియేలు మరలా చెప్పెను కావున అర్యోకు రాజునకు భావము తెలియచెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటునని రాజసముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజసన్నిధికి తోడుకుని పోయెను దానియేలు రాజసముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకుండగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకుని తాము పడక మీద పరుండి
మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోవుదారిని తమరికి తెలియజేసెను. రాజా, తాము చూచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరిదుట నిలిచెను. దాని మోకాళ్లు ఇనుపయు, దాని పాదములు ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదయుండెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఈ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. తాము చనిపోయిన తరువాత తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. పాదములను వ్రేళ్లును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగానున్నట్టు తమరి కనబడిను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనబడిన గనుక ఆ రాజ్యములో అలాగుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదయుండును. ఇనుమును బురదయు మిళితమైండుట తమరి కనబడిను. అటువలే మనిషి జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పొగలుగొట్టగా తమరు చూచిత్రే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేస్తున్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభును, మర్మములు బయలుపరచు వాడిని ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా దానియేలు రాజునద్దు మనవి చేసుకునగా రాజు షడ్రకు మెషకు అభ్యర్థులైన వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించినైతే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. మే గాడ్ బ్లెస్ ద రీడింగ్ ఆఫ్ దిస్ వర్డ్. షాల్ వి ప్రే. చదవండి ఈ వాక్య భాగాన్ని, దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. వి థాంక్ యూ లార్డ్ ఫర్ గ్యాదరింగ్ అస్ దిస్ మార్నింగ్ ఫర్ ద ఫ్యామిలీ ప్రేయర్. తండ్రి, ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థన నిమిత్తమై మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకై మీకు వందనములు. థాంక్ యూ అండ్ ప్రైజ్ యువర్ లార్డ్ ఫర్ this precious portion of your word from Daniel chapter 2. Daniel 2వ అధ్యాయం నుండి మీరు మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు వందనములు. We pray Lord that you will speak to us from this portion. ఈ లేఖన భాగం నుండి మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాము. Give us ears to hear, hearts to receive. వినే చెవులను, అంగీకరించే హృదయాన్ని మాకు దయచేయము. We bring ourselves under the sprinkling of the precious blood of Jesus. మమ్ములందర్ని ప్రశస్తమైన యేసు ప్రభు యొక్క నిత్య నిబంధన రక్తము క్రింద తెచ్చుకుంటున్నాం. Hide us both behind the cross. మమ్ములిద్దర్ని కలువరి శిలువ వెనుక మరుగుపరచుము. We pray Lord for divine anointing and divine utterance. దైవ అభిషేకమును, వాక్చాతుర్యాన్ని మీరు మాకు దయచేయము.
Lord, make this time a time of blessing for all of us. మాకందరికీ ఈ ఉదయకాలమంతా దీవెనకర సమయము దయచేయము. Committing ourselves and this message into your hands, we pray with thanksgiving in Jesus' precious name. మమ్మలను ఈ వాక్య భాగాన్ని వర్తమానాన్ని మీకు అప్పగించుకొనుచు ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. Amen. The word of God is very precious. దేవుని వాక్యం ఎంతో ప్రశస్తమైనది. This is the familiar story of Nebuchadnezzar's dream and how Daniel revealed that dream and its interpretation. Nebuchadnezzar rajunaku emi kala vachindi aa kala bhavani Daniel alagu baili parichinadu idi manaku parichayamaina vakya bhagame. From this very long chapter we can learn many important things. Ee pedda adhyayam nundi anekamaina pramukhyana vishayalu nerchukovachunu. The first thing that we learn is that God is in full control of everything, including the history of this world. మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సంగతి ఏమంటే ఈ ప్రపంచంలో ప్రతిదాని విషయమై ప్రస్తుతము గతంలో జరిగిన చరిత్ర విషయంలో కూడా సంపూర్ణ ఆధిపత్యము అధికారము ఆయన కలిగి ఉంటున్నాడు. Not only past history but present history and future history is in God's hands. గతంలో జరిగిన చరిత్ర గాని ప్రస్తుతము గాని భవిష్యత్తు గాని సమస్తం కూడా సర్వశక్తి గల దేవుని చేతిలో ఉంటున్నది. అండ్ వెన్ వి సీ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డ్రీమ్ గివెన్ బై డానియల్ వి నో దట్ ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ పాస్ అవే అండ్ వన్ డే గాడ్స్ కింగ్డమ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అపాన్ దిస్ ఎర్త్. నెబుకద్నెజర్కు వచ్చిన ఈ కళ యొక్క మర్మాన్ని డానియల్ తెలియజేసినప్పుడు మనం గ్రహించేది ఏంటంటే ఈ లోకపు రాజ్యములు అవన్నీ కూడా ఆయన స్వాధీనములో ఆయన ఆధిపత్యంలో ఆయన అధికారంలో ఉంటున్నామని గ్రహిస్తున్నాం. Nebuchadnezzar was the king of Babylon. Nebuchadnezzar Babylon deshaniki raju ga unnadu. Babylon was a glorious kingdom in Nebuchadnezzar's time. Nebuchadnezzar kalamulo Babylon ento mahimayuktamaina ghanata vahinchina rajyam ga undi. It was succeeded by the kingdom of Persia. Parsikapu rajyam tarata vachindi. And afterwards by the kingdom of Greece. Aa tarvata Greece desham vachindi. And afterwards by the kingdom of Rome. Aa tarvata Roma rajyam vachindi. And that Roman kingdom will one day rise up again. Aa Roma rajyamu marala oka dinamuna tirigi lechunu. And God is going to step into the history of this world and establish his own millennial kingdom. ee lokamika rajyamloniki devudu marala praveshinchi 1000 endla paripalana ayina anumatinchunu aanu teeskunu vachunu. It is written there that the God of heaven will set up a kingdom which shall never be destroyed. పరలోకపు దేవుడు ఎన్నడు తీసివేయబడని త్రోసివేయబడి రాజ్యమును ఆయన తానే స్థాపించును అని రాయబడింది. If God is in control of the history of this world, remember, he is in control of your own personal history, the history of your own life. లోకపు చరిత్ర అంతా కూడా ఆయన తన స్వాధీనంలో ఉంచుకోగలిగినట్లయితే గుర్తుంచుకోండి మన సొంత జీవితం యొక్క చరిత్రను జీవితాన్ని ఆయన స్వాధీనం ఉంచుకోగలడు. గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. దేవుడు తన స్వాధీనంలో సమస్తం ఉంచుకున్నాడు. నెబుకద్నెజర్ థాట్ హీ వాజ్ అ గ్రేట్ కింగ్ అండ్ హీ వాజ్ అడ్మైరింగ్ హిజ్ ఓన్ గ్లోరీ. నెబుకద్నెజర్ అనుకున్నాడు నేను ఎంతో గొప్ప రాజుని నాకంటే మించిన వారు ఎవరు లేరు నా ఆధిపత్యము నా మహిమ ఎంత గొప్పది అనుకుంటూ వచ్చాడు. But God was telling him through the dream that your glory will soon pass away. తనొచ్చిన కళ ద్వారా దేవుడు చెప్పింది ఏమంటే ఓ నెబుకద్నెజర్ రాజా నీకున్న మహిమ గతించిపోవును. And one day the glory of God will be seen upon this earth. ఒక దినమున దేవుని యొక్క మహిమ ఈ లోకంలో కనబడును స్థాపించబడును. So the first thing is God is in full control of everything in the history of this world and in your own life. ganaka mattumar sangathi entante ee lokamu charitralu gaani mana santha jeevitha vishayalu gaani devudu sampurnamaina aadhipathyamu adhikaram kaligi unnadu. When you have that thought in your mind, your heart will be filled with peace and assurance. ee talampu mana hrudayaloku vachinappudu manaku samadhanam untundi nimpudala untundi bhayame veyadu. Secondly, rendavadiga, God uses a remnant. దేవుడు తన యొక్క ఎవరు శేషం ఉంటున్నారో దాన్ని వారిని వాడుకుంటాడు. There is a little remnant here in Babylon. బబులోనులో చిన్న శేష జనం ఉన్నారు. The remnant of God's people. శేష జనం అంటే దేవుని ప్రజలు. And we have seen in chapter 1 that they are four young men. మొదటి అధ్యాయంలో మనం చూసాము నలుగురు యవనస్తులు బబులోనులో ఉండిరి. And their names are given in 1 Daniel chapter 1 verse 6, Daniel,
హననయా మిషాయల్ అండ్ అజరాయా దానియేలు 1:6 ఉంటున్నది దానియేలు హననియా మిషాయేలు అజరియా అను వారు వీరుల ఉండిరి సో గాడ్ యూజ్ దిస్ లిటిల్ రెమనెంట్ ఆఫ్ 4 యంగ్ మెన్ టు షేక్ ద హార్ట్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ బాబిలన్ అండ్ ఆల్సో The people of Babylon. Babylon Rajani, Babylon Rajani, Vandikinsaki, Kadrinsaki, Naluguri Yavanastani, Shesh Janani, Devudu Babylon Lo Unchukunnadu. God gave Daniel great wisdom. Goppa Jnanani, Danielaku Devudu Ichinadu. That is already seen in the first chapter in verses 17. Modati Adhyayamu 17va Vachanamulo Manam Deenni Chusam. All the 4 young men had God's wisdom residing in their heart. ఈ నలుగురు యవనస్తుల్లో కూడా దేవుని యొక్క జ్ఞానము వారి అంతరంగ హృదయాల్లో భద్రపరచబడి ఉన్నది. So remember this, the second thing, we need God's wisdom. గుర్తుపెట్టుకోండి రెండవ సంగతి దేవుడిచ్చే జ్ఞానం మనకు కావాలి. The wisdom of all these Babylonian wise men could not help Nebuchadnezzar in this difficult situation that he faced. బబులోను రాజులు ఉన్న జ్ఞానులకు ఉన్న ఈ జ్ఞానం ఏది కూడా ఈ రాజునకు వచ్చిన కల విషయంలో దాని మర్మ విషయంలో ఏది సహాయం చేయలేకపోయింది A time will come when nothing in this world can help us. ఒక సమయం వస్తుంది ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకు సహాయం చేయలేదు But God is our help and he is the one who is able to shine his light in the darkness. దేవుడు మనకు సహాయకుడు అంధకారములో వెలుగును ప్రకాశింప చేయువాడు ఆయనే God's wisdom is far greater than the whole wisdom of this world devuni yokka gnanamu ee lokalo labhyamayye gnanamu kante minchina gnanam adi and in the new testament it is written that man's wisdom is utter foolishness with god notanne bandalu raayabadundi manavuni gnanamu devuni eduta verritanamuga unnadi so all the great professed wisdom of these Chaldeans these magicians these sorcerers was of no avail in helping Nebuchadnezzar to solve his problem kaldiyulu mantrajnulu ivillandra kuda garadi vidyagala varu virandra gnanam kuda nebukadnezar gochina kala vishayamlo va ye matram sahayam cheyalekapoyindi but god revealed the interpretation of the dream to danielaku rajukemaithe kala vachindo dani bhavamu bayilparchabadindi rahasyam bayilparchabadindi If you want wisdom, నీకు ఈ జ్ఞానము కావాలంటె ask God. దేవుని యొద్ద ఉండి అడగండి. He gives to you liberally. ఆయన ధారాళముగా నీకు అనుగ్రహించును. The word of God is our wisdom. దేవుని యొక్క వాక్యమే మనకు జ్ఞానమై ఉన్నది. And if you are having the Holy Spirit dwelling in your heart, then you can understand this word of God. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసము చేసినట్లయితే ఈ దేవుని వాక్యము గురించి నీకు గ్రహింపు ఉంటుంది. So it is the privilege of God's children, born again children, to receive wisdom from the word of God. తిరిగి జన్మించిన దేవుని బిడ్డలుగా మనకు దేవుడిచ్చే జ్ఞానము పొందే ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. God reveals his secrets to his servants, the prophets. తన దాసులకు ప్రవక్తలకు ఈ రహస్యములు మర్మములు దేవుడు వెల్లడి చేయును. That is the word that we find in Amos 3:7. ఆమోసు 3:7 లో ఈ వచనం మనం చూస్తున్నాం. And it is so encouraging. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన మాట. It says, surely the Lord God will do nothing, but he reveals his secret to his servants, the prophets. దేవుడు నిశ్చయముగా తన దాసులకు తన యొక్క ప్రవక్తలకు ఈ రహస్యములు మర్మములు వెల్లడి చేయును. So depend on the Lord for his wisdom. గనుకు జ్ఞానము నిమిత్తమై దేవుని మీద ఆధారపడాలి. How does God's wisdom come to us? ఎట్లు దేవుని యొక్క జ్ఞానం మనకి వస్తుంది? It comes by revelation. ప్రత్యక్షత ద్వారా వస్తుంది. You meditate on the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. Ask God to speak to you. దేవా నాతో మాట్లాడమని అడుగు. Let his light shine upon the word. ఆయన వెలుగు ఆ వాక్యం మీద ప్రవహించనివ్వండి. ప్రకాశించనివ్వండి. And through revelation you will get a deep insight into God's word and God's ways. ఈ ప్రత్యక్ష ద్వారా దేవుని యొక్క మార్గ లోతన మర్మాలైన మార్గములు తెలియబడుతుంటాయి. So God has a remnant. That's the second thing. రెండవదిగా దేవుడు తన యొక్క శేష జనాన్ని కలిగి ఉంటున్నాడు. A remnant of his own chosen born again children in this world. ఈ లోకంలో తాను ఏర్పరచుకొనిన రక్షించబడిన కొంచెం జనము లేక శేష జనము. Those who live by the wisdom of God and not by the wisdom of man. మనుషులకు జ్ఞానాన్ని బట్టి కాక దేవుని జ్ఞానాన్ని బట్టి జీవించువారు. బివేర్ ఆఫ్ బాబిలోనియన్ విజ్డమ్. బబులోను యొక్క జ్ఞానము గురించి జాగ్రత్తగా సుమా. మ్యాన్స్ విజ్డమ్ హస్ బ్రాట్ కన్ఫ్యూజన్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలో మానవుని జ్ఞానము ఎంతో కలవరాన్ని తెచ్చింది.
The only wise person in this world is God himself. ఈ లోకమంతట్లో జ్ఞానులు ఎవరంటే దేవుడు తానే మహాజ్ఞాని. He is the only wise God. ఆయనే జ్ఞానము కలిగిన వాడు. So seek wisdom, seek understanding, seek insight from him. గనుక జ్ఞానమును గ్రహింపును అంతరంగంలోని వాటిని అడగండి, పరిశోధించండి. Now the third thing is, మూడవ సంగతి, in verse 11 పదకొండవ వచనములో, now Nebuchadnezzar is telling these Chaldeans, these magicians, you must tell me what I dreamt. Nebuchadnezzar kaldeyulni mantrajnyulni vallandaru gaadibithigala vaarini pripinchi naaku em kala vachindo meer cheppandi antunnadu. This dream that I dreamt is troubling me so much that I cannot get any sleep. Naaku vachina kala nannu kalata parustu undi naaku nidra pattatledu ani cheptunnadu. And the Chaldeans tell him that no man on earth can tell you what you have dreamt. Kaldeyulu antunnaru, o raja, emini kala vachindo adi evarike teliyadu, evaru cheppaleru. And then in verse 11 they say something which we know, ought to note. పదకొండవ వచనములో మనమందరము గుర్తించవలసిన ఒక మాట ఉంది. దే సే ఎక్సెప్ట్ ద గాడ్స్ హూస్ డ్వెల్లింగ్ ఇస్ నాట్ విత్ ఫ్లెష్ నోబడీ ఎల్స్ కెన్ టెల్ యూ వాట్ యు డ్రీమ్డ్. రాజు విచారణ సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవరును ఈ సంగతి తెలియ చెప్పజాలరు, దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. సో దే ఆర్ సేయింగ్ ద గాడ్స్ డు నాట్ డ్వెల్ విత్ మెన్. గనుక దేవతలు మనుషుల మధ్య నివాసము చేయరు కదా అంటున్నారు. దే ఆర్ సేయింగ్ గాడ్ does not dwell with the flesh. Devudu manushula madhya nivasam cheyadu. But we know the truth, God has come in the flesh into this world, and right now he is dwelling in our hearts through the Holy Spirit. Aithe ee satyamani veligunnamu, devudu sharirdhariyai ee lokaniki vachi tana padila madhya nivasinchuchunnadu ani manu verugudumu. And God's great desire is to dwell in the midst of his people. Devuni yokka unnatamaina korike emante tana padila madhya ఆయన నిరంతరము నివాసము చేయగోరుచున్నాడు. And God did dwell with this little remnant, these four youths in Babylon. బబులోను లో ఉన్న ఈ నలుగురు యవనస్తుల మధ్య దేవుడు నివాసము చేసినాడు. And it is written that God's spirit was very strong in Daniel. దానియేలులో దేవుని ఆత్మ బహు బలముగా ఉన్నాడు. He has an excellent spirit in him. ఎంతో జ్ఞానాత్మ పూర్ణుడు దానియేలు. A divine spirit is working in this young man. దైవ ఆత్మ చేత నింపబడిన యవనస్తుడే దానియేలు. So we learn the third truth that God does dwell in the hearts of men. మూడవ సత్యము, మనుషుల హృదయాల్లో దేవుడు నివాసము చేయును. And God is dwelling in our midst. మన మధ్య దేవుడు నివాసము చేయుచున్నాడు. So do not keep your eyes on any man, but keep your eyes on the Lord. గనుక ఏ మనుషుల మీద దృష్టి ఉంచకుండా దేవుని మీదనే నిరంతరము దృష్టి ఉంచాలి. Fourthly, నాలుగవది, Nebuchadnezzar, when the Chaldeans told him that no man can tell you what you have dreamt, kaldeyulu vachi raja neekochina kala vishayame evaru cheppalerani Nebuchadnezzar cheppinappudu, he got very angry and he ordered the death of all these wise men. Nebuchadnezzar koopam vachi tana rajyalo unna jnanulandaru kuda sampapadalani aagnyapichadu. And Daniel and his friends also were included in that list of wise men. Ee jnanula pattilo Danielu tana snehithulu kuda unnaru. And when the news came to them, ఎప్పుడైతే ఈ వర్తమానము వీరికి వచ్చిందో, look at the reaction of Daniel. దానియేలు ఎలాగ స్పందించాడో చూడండి. He is not afraid. దానికి భయమే వేయలేదు. The righteous are as bold as a lion. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. The mark of a believer is that he is not afraid. విశ్వాసి అంటే గుర్తు ఏంటంటే దేనికి భయపడని వ్యక్తే విశ్వాసి. Daniel, when he receives the news that he is going to be killed, he answers this man Arioch in a very calm and peaceful manner. Danielu tara gnalto kuda sampapadavalustundani aagnya vachinappudu Arioch cheppinadu e maatram bhayapadakunda chelinchukunda nemmadiga job ichadu Danielu. The peace of God must rule in your heart and in mine. Devuni samadhanamu mana hrudayallo yelubadi cheyali. We should not get flustered when we get bad news. ఏదైనా చెడ్డ వార్త వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. God is there, he is dwelling in our midst, and he is living in your heart and in mine. దేవుడు నాడు ఆయన మన మధ్య నివాసం చేస్తున్నాడు, మన హృదయాల్లో మన మనసుల్లో ఆయన నివాసం చేస్తున్నాడు. And we must realize, if God is for us, nothing can be against us. దేవుడు మన పక్షంగా ఉండగా అసలు మనకు విరోధి ఎవరు అని గుర్తించాలి. So Daniel answers this man Arioch, the captain of the king's guard, in a very wise way. మరి అరియోకు రాజు యొక్క అధిపతిలో ప్రాముఖ్యమైన వ్యక్తి అరియోకుకు ఆయన ఎంతో నెమ్మదిగా సమాధానం చెప్పాడు దానియేలు. And he tells Arioch that we will be able to give an answer
for the king's problem. ఓ అరియోకు రాజుకి ఏమైతే కలవచ్చిందో దానికి జవాబిచ్చేది మర్మం చెప్పేది మా యుద్ధం ఉన్నది అని చెప్పాడు ఆయన. We need some time to tell him what he has dreamt. ఆయనకు వచ్చిన కల ఏంటో చెప్పాలంటే కొంత సమయం కావాలని చెప్పాడు. So Daniel asked for time. కనుక దానియేలు కొంత సమయం కోరినాడు. We should not react hastily to any situation. ఏ పరిస్థితి కూడా వెంటనే మనం స్పందించకూడదు. We must maintain the peace of God in our hearts. మన హృదయాల్లో దేవుని సమాధానమును మనం కాపాడుకోవాలి. Daniel himself goes boldly to the king. Daniel thane swayamga raju yoddaku vellinadu. And he told the king that I need some time. I will be able to tell you the dream and its interpretation. Raja na kontha samayam ichinatlayite meeku em kalavachindo dani ardham ento dani bhavam ento nenu cheppagalanu ani Daniel cheppadu. What strong faith Daniel had in his God. Daniel ki tana devuni yandu enta balamaina nammakam undi. There is nothing impossible for God. దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. Daniel is not upset, not anxious, not afraid. దానియేలు ఇది విన్న తర్వాత భయపడలేదు, కృంగిపోలేదు, తలకిందులు కాలేదు. So from his reaction when he hears the news that all the wise men are to be killed, జ్ఞానులతో పాటు దానియేలు తన స్నేహితులు కూడా చంపబడాలని ఆజ్ఞ వచ్చినప్పుడు ఆయన from his response we see how a man of God should behave. దైవజనుడు ఎలాగన ప్రవర్తించాలో అలాగనే దానియేలు ప్రవర్తించాడు. How a young man of God not more than 21 years old is responding to such a dire situation. ఇటువంటి మరణ శాసనము వారి మీద ఉన్నప్పుడు కూడా 21 సంవత్సరాల యవనస్తుడు ఎలాగ స్పందించాడో చూడండి. With boldness he goes to the king. ధైర్యముతో దానియేలు రాజుద్దకు వెళ్లి peace of God is reigning in his heart. దేవునికి సమాధానము దానియేలు హృదయంలో ఏలుబడి చేస్తుంది. And such strong faith that God will be able to give the solution for this impossible situation. ఎప్పుడైతే బలమైన విశ్వాసం ఉంటుందో అసాధ్యమైన ప్రతి వాటి కూడా దేవుడు పరిష్కారం చూపిస్తాడు. And we find here క్రమను చూస్తున్నాము. Daniel goes to his friends. దానియేలు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. He goes and tells the problem to his three friends in verse 17. అదిహేళ్ళ తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలును అజర్యాకును సంగతి తెలియజేసి and they decide to seek the mercy of God. దేవుని కనికరాన్ని వేడుకోవటానికి వారు తీర్మానించుకున్నారు. Our God is a merciful and gracious God. మన దేవుడు కృపా కనికరము గల దేవుడు. Sometimes it appears that he is very far away. కొన్నిసార్లు ఆయన మనకు బహు దూరంగా ఉన్నాడు అనిపిస్తుంటుంది. Many times we are troubled and upset. కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి తలకిందులైపోతుంటాం, కలవరంలో ఉంటాం. But he is a God of mercy and a God who is compassionate. దేవుడు కరుణ వాత్సల్యం కలిగిన తండ్రి ఆయన. And we must learn like Daniel and his friends to pour out our heart to him. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవటానికి దానియేలు తన స్నేహితుల వలె మనం నేర్చుకోవాలి. సో దే సాట్ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుని కనికరము కొరకై వారు వేడుకొనిరి. దిస్ ఇస్ ద ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది నాలుగవది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్? ఏంటి ప్రాముఖ్యమైన సంగతి? ఇన్ ఎవ్రీ క్రైసిస్ గో బిఫోర్ ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా ప్రార్థనలో దేవుని యొద్దకు వెళ్ళడం నేర్చుకో. Verse 17 and verse 18 tell us very clearly that Daniel prayed with his three friends. 17 18 వచనాల్లో తన ముగ్గురు స్నేహితులతో ఈ కష్ట సమయంలో దానియేలు దేవుని యొద్ద వేడుకొనెను అని చూస్తున్నాం. This is the first instance in the Bible of united prayer. బైబిల్లో by a small prayer group. చిన్న గుంపు యవనస్తులు కష్ట సమయంలో కలవర సమయంలో కలిసి ప్రార్థించిన సంఘటన బైబిల్లో ఇది. Though Daniel was given wisdom and insight into many things in chapter 1. మొదటి అధ్యాయంలో దానియేలుకు జ్ఞానము వివేచన ఎంతో అనుగ్రహించినప్పుడు కూడా yet he sought the help of his friends in united prayer. ఆయనను తన స్నేహితులకు వెళ్లి కష్టంలో ఉన్నాము కలిసి ప్రార్థన చేద్దామని వారిని వేడుకున్నాడు. So you must get into the practice of having prayer partners, a prayer team and learn to pray together. మీ విశ్వాస జీవితంలో కలిసి ప్రార్థన చేయటానికి స్నేహితులు, విశ్వాసులు ఉన్న స్నేహితులు మీరు కొంతమంది సమకూర్చుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ సో ప్రెషస్ అండ్ హ్యాస్ టు బి లెర్న్డ్ ఫ్రమ్ దిస్ బుక్ ఆఫ్ దానియేలు. దానియేలు గ్రంథంలో ప్రశస్తమైన సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. యునైటెడ్ ప్రేయర్ ఇస్ ద గ్రేటెస్ట్ వెపన్ గివెన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలుగా కష్ట సమయాల్లో ఏకముగా కూడివచ్చి ఇతరులతో ప్రార్థించేది నేర్చుకోవాలి. సో ప్రే దట్ గాడ్ విల్ గివ్ యూ ప్రేయర్ పార్ట్నర్ సో దట్ యాజ్ అ లిటిల్ ప్రేయర్ గ్రూప్
You together can pour out all your problems before him. Ganaka meetho paatu kalisi prarthinchi anucharulavaram chudandi eppudaithe itlu kalisi mana prarthistamo etuvanti kashtamelaina sulabhanga jayinchavachu. Have fellowship with God's children. Devunu prajalato meeru sahavasam kaligi undali. Have fellowship with God's spiritual children. Aatmeemana devunu biddalato sahavasam kaligi undali. Have fellowship with those who love the Lord and fear the Lord. Devuni preminchi devuniki bayapadi varitone sahavasam kaligi undali. Have fellowship with those who walk in separation, holy lives. Pratyekamana jeevithamu veruga unde jeevitham jeevinchi varito sahavasam kaligi undali. So united prayer is the key. Aikya parchabadi itharuto kalisi prarthana chesede taalapu chevi vantidi. And the secret is revealed to Daniel in a night vision, verse 19. Itlu varu kalisi prarthana cheyaga 19th vachanamlo దర్శన మందు దేవుడు తనకు ఈ రహస్యాన్ని వెల్లడి చేసినాడు. వెన్ వి లుక్ అట్ వర్సెస్ 20-23 ఇరవై నుండి ఇరవై మూడు వచనం మనం చూసినప్పుడు వాట్ ఈస్ ద ఫిఫ్త్ థింగ్ దట్ వి లర్న్ హియర్ ఇక్కడ మనం నేర్చుకున్న ఐదవ సంగతి ఏమి? ద మోమెంట్ హి గెట్స్ ఎన్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్ ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి ప్రభు యొద్ద నుండి జవాబు వచ్చిందో ద మోమెంట్ గాడ్ స్పీక్స్ టు యూ ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో ద మోమెంట్ యు ఫీల్ గాడ్స్ గుడ్ హ్యాండ్ ఇస్ ఆన్ యూ ఎప్పుడైతే దేవుని యొక్క దక్షిణ హస్తములు తొడిగా ఉందని గుర్తిస్తామో యూ షుడ్ ఇమీడియట్లీ ప్రేజ్ అండ్ thank God. Ventane manu devunu stutinchi aaradhinchali. Many times we forget to do this. Anega saarlu devunu stutinchedi marchipotam. Oh, we try to take the credit for ourselves. Ah, nenentha goppa vaadni goppa daani anukuntu mana vaipe manu untam. But it's only by the mercy and grace of God that you get wisdom, insight, help and strength. Devuni krupa kanikarani battiye gnanam pondutunnam sahayam manam pondutunnam balam ponduchunnam. So Daniel learns to immediately thank and praise God. Ventane eppudu devudu marmani balipachado devuni stutinchinadu. And in verse 20 is a very important verse. Underline it and learn it by heart. 20వ వచనం ఎంతో ప్రాముఖ్యమైంది. దాన్ని గుర్తుపెట్టుకోండి, కంఠస్థం చేయండి. Please read it. ఇతనగా దేవుడు all together. అందరం కలిసి చూద్దాం. ఇతనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందును గాక. Wisdom belongs to God. దేవుడు జ్ఞాన బలము కలవాడు. ఆల్ విజ్డమ్ బిలాంగ్స్ టు గాడ్. సమస్త జ్ఞానము దేవునికి చెందినదే. పవర్ బిలాంగ్స్ టు గాడ్. అధికారము దేవునికి చెందినదే. ఆల్ మైట్ అండ్ ఆల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ బిలాంగ్స్ టు గాడ్. బలము అధికారము సమస్తము దేవునికి చెందినవే. హీ ఈస్ ద సావరెన్ గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములకు ఆయన సర్వభౌముడైన దేవుడు. వర్స్ 21 షోస్ దట్ హీ కెన్ డూ ఎనీథింగ్. 21వ వచనం అనే సమస్తమును చేయగలడు. హి కెన్ సెట్ అప్ ఎ కింగ్ అండ్ హి కెన్ రిమూవ్ ఎ కింగ్. రాజును నిలబెట్టగలడు, రాజుని పడద్రోయగలడు. సో వి మస్ట్ లెర్న్ టు ఫియర్ గాడ్. కనుకనే దేవునికి భయపడటం నేర్చుకోవాలి. అండ్ ఇన్ వర్స్ 21 ద సెకండ్ పార్ట్ హి గివ్స్ wisdom to those who are wise. ఎవరైతే జ్ఞానులు వారి జ్ఞానమును గురించి 21వ వచనం. సో లెర్న్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి పొందటం నేర్చుకోవాలి. లెర్న్ టు డిగ్ డీప్ ఇంటూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము లోతుగా త్రవ్వటం నేర్చుకోవాలి. And what you have, God will give more. ఏమైతే మీకు కలిగినవో దానికి అధికంగా దేవుడు జత చేస్తాడు. But if you are lazy, God will not give you anything. మనం సోమరులమైతే సోమరులకు దేవుడు ఏమీ ఇవ్వడు. He gives more wisdom to the one who is wise. ఎవరైతే ఇప్పటికే జ్ఞానం పొంది ఉన్నారో వారికి అధికమైన జ్ఞానమును గురించువాడు ఆయనే. To the one who has spiritual things, he will give more spiritual things. ఎవరికైతే ఆత్మీయమైన విషయాలు ఉంటున్న వారికి అధికముగా ఆత్మీయత దయచేయవాడు. So make an effort to come close to God. దేవునికి సమీపంగా రావటానికి మీరు ప్రయత్నం చేయండి. And we see Daniel how he thanks God for answering their prayer. వారి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినందుకే దానియేలు దేవుని స్తుతించెను. And he is not taking any credit for himself. తనకు ఎటువంటి గొప్పతనము తనకు పొందట్లేదు. He is giving God all the glory. సమస్తమును మహిమ దేవునికి ఆరోపిస్తున్నాడు. And we find here he has a heart of concern even for those Babylonian wise men. Babylonlo unna gnanulu vishayam kuda tanaku pattimpu kaligi unnadu ayina. He goes to Arioch and tells him, do not kill any of the wise men of Babylon. Arioch Babylonlo unna gnanulu evaru kuda meeru champavakandi tondarapadavaddu. He goes before the king and tells him what he has dreamed. Raju yuddhaku velli raja neeku vachina kala ento idi ani Daniel cheppinadu. And he tells the king Nebuchadnezzar why he dreamed what he dreamt. Asalu ee kala enduku vachindi, kala raavataki kaaranam enti ivanni kuda cheppinadu velli. Nebuchadnezzar, you were thinking what will happen after I go. Nebukadnezar, nenu vellipoyina tarvata em jaragabothundi rajyaniki anukuntunnavu kada. Oh Nebukadnezar, you are thinking so much about the glory of your kingdom. Oh Nebukadnezar, nee rajyam yokka ghanata mahima enta goppadi ani nuvu hechipothunnavu kada. But now from the interpretation of your dream, I am going to tell you
that in the sight of God your glory will fade away. ఈ కర్మ యొక్క మర్మము వెల్లడిచినప్పుడు గ్రహించదేమంటే నీకున్న మహిమ త్వరగానే గతించిపోవును హరించిపోవును. From verse 31 to 45 Daniel tells about the dream and its interpretation. 31వ వచనం నుండి 45 వరకు దానియేలుకు వచ్చిన ఈ కల మర్మమేంటో దానిని నెబుకద్నెజరుకు వెల్లడి చేస్తున్నాడు. And there he talks about four kingdoms that are going to come into the history of this world. ఈ లోకమేక చరిత్రలోనికి నాలుగు రాజ్యములు రాబోతున్నాయని దీని మర్మ భావము. And the first kingdom is Nebuchadnezzar's own kingdom of Babylon. మొట్టమొదటి రాజ్యము నెబుకద్నెజరు ఉన్న బబులోను రాజ్యము. But the final kingdom, చివరి రాజ్యం ఏమంటే, we read in verse 35. 35వ వచనంలో మనం చూస్తున్నాం. Or rather in verse 34, read brother. 34వ వచనము దానియేలు 2:34 మరియు చేతి సహాయము లేక తీబడిన ఒక రాయి ఇనుమును మట్టిదియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదం మీద పడి దాని పాదములను తుత్రులుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. సో వర్స్ 35 ఆల్ టుగెదర్. 35 అందరం చదవం, చదవండి గట్టిగా. అంతటా ఇనుమును మట్టిదియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములను చెత్తవలేకాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. So he is talking about a stone that is cut without hands. మరి చేయి సహాయం లేకుండా విరగొట్టబడిన రాయి గురించి చెప్తున్నాడు. A stone that is shaped by God. దేవుడు తానే రూపించిన రాయి. And this divine stone is going to strike this kingdom, the kingdom of men, and the kingdom of men will vanish. దైవత్వమైన రాయి రాజ్యమును సంపూర్ణంగా నాశనం చేసి తుత్రునిగా చేయును. And all these kingdoms will be broken into pieces. ఈ రాజ్యములన్నీ ముక్కలు ముక్కలుగా చేయబడును. And they will be scattered like chaff. ఇవన్నీ కూడా చెత్తవలె ఎగిరిపోవును. And there will be no trace of them. అసలు అవి ఎన్నడూ ఇక మళ్ళా కనిపించునే కనిపించు. And this little stone will become a great mountain. ఈ చిన్న పర్వతం, ఈ చిన్న రాయి గొప్ప పర్వతమవును. And it will fill the whole earth. అది భూమంతయు నింపును. That stone speaks of the Lord Jesus Christ. ఆ రాయి యేసు క్రీస్తు ప్రభువునకు సాదృశ్యం. He is referred to in 1 Peter chapter 2 as a precious cornerstone. మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఆయన అమూల్యమైన మూలకు తలరాయి అని చెప్పబడింది. And we are all as living stones being built up upon him. మనమందరం కూడా సజీవ రాళ్ళుగా ఆయన యందు కట్టబడుచున్నాం, నిర్మించబడుచున్నాం. We are the remnant in the world today. ఈ లోకములో నేడు మనము దేవుని కొరకైన శేష జనము. And this stone, this structure of God is going to become Mount Zion. Yoka rai devuni yoka devuni prajaluga siyonu pravatamuga undabothunaru. And it's going to become a great kingdom. Goppa rajyamuga undabothundi. It's going to become the kingdom of God. Devuni rajyamuga undabothundi. And the glory of God will fill the whole earth as the waters cover the sea. Samudramalo nillettla untu samudramalo alagane devuni yoka mahima dini kappuchunnadi. All the glory of man will fade away. Manushuni yoka mahima antiyo gatinchipovunu. God begins in a very small way. Devuni yoka చేసే ఆరంభం ఎంతో స్వల్పంగా ఆరంభిస్తాడు ఆయన. ఇట్స్ ఎ లిటిల్ స్టోన్ దట్ స్ట్రైక్స్ దిస్ ఇమేజ్. ఈ చిన్న రాయి ప్రతిమను విరగొట్టును. వన్ లిటిల్ thing from God can cause complete destruction of all man's thoughts and man's ways. దేవుని దగ్గరుండి వచ్చే చిన్న తలంపు, చిన్న పని మనిషి యొక్క జ్ఞానాన్ని, మనిషి యొక్క కట్టడాల్ని సమస్తం కూడా విరగొట్టును. Do not undervalue the things of God. దేవుని కార్యాలు ఏమాత్రం కూడా తక్కువగా ఎంచవద్దు. The things of God, the word of God, దేవుని కార్యాలు, దేవుని వాక్యం ఎంతో ప్రశస్తమైనవి. వన్ లిటిల్ వర్స్ piercing your heart brings you salvation. ఒక చిన్న మాట మన హృదయంలో చొచ్చుకుని పోయి మనకు రక్షణ కలిగించును. వన్ లిటిల్ వర్స్ కెన్ బ్రేక్ యువర్ ప్రైడ్ అండ్ డిస్ట్రాయ్ ఆల్ ది ఐడల్స్ ఇన్ యువర్ హార్ట్. ఒక చిన్న వచనము మన గర్వాన్ని విరగొట్టి మన హృదయంలో ఉంటున్న విగ్రహాలన్నింటినీ తీసివేయును. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫిల్ యూ. గనుక దేవుని వాక్యము మీ హృదయం, వాక్యము చేత మీ హృదయం నింపబడాలి. యంగ్ మ్యాన్ బీ స్ట్రాంగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, 1 John 2:14. యవనస్తులారా దేవుని వాక్యం చేత మీ హృదయాలు నింపబడనివ్వండి. 1 యోహాను 2:14. గాడ్ యూజెస్ హంబుల్ పీపుల్ టు డిస్ట్రాయ్ ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క గొప్ప సంగతులను విరగొట్టాకి, పగలగొట్టాకి దేవుడు సామాన్యమైన వాటిని వాడుకుంటాడు. సో గాడ్ యూజ్డ్ హంబుల్ అండ్ హిడెన్ పీపుల్ లైక్ డానియల్ అండ్ హిస్ 3 ఫ్రెండ్స్ టు రివీల్ దట్ సీక్రెట్ టు నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ వచ్చిన కల మర్మాన్ని వెల్లడి చేయటానికి ఎంతో ధీరులైన తక్కువ సంఖ్యలో ఉన్న యవనస్తులను దేవుడు వాడుకున్నాడు. అండ్ హి బ్రాట్ నెబుకద్నెజర్ డౌన్ టు ద ఫీట్ ఆఫ్ డానియల్. ఇప్పుడు ఎంతో గర్వించిన, మహిమ చేత గర్వించిన నెబుకద్నెజర్ను దానియేలు పాదముల నడిపించాడు దేవుడు. అండ్ వి సీ ఇన్ వర్స్ 47
how Nebuchadnezzar gives glory to God. 47వ వచనములో నెబుకద్నెజర్ రాజు తాను దేవునికి మహిమారపిస్తున్నాడు. Whatever you do, you must give glory to God. నీవు ఏం చేసినప్పుడు కూడా మన జీవితం ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలి. Remember this. దీని గుర్తుపెట్టుకో. Even if you forget anything else, ఏదైనా మర్చిపోవచ్చు గానీ, every day in everything you do, give glory to God. ప్రతి రోజు మనం చేసే ప్రదాన్ని బట్టి కూడా దేవునికి మహిమ ఆరోపించాలి. That is the example of Daniel. ఇది దానియేలు నుండి మనం నేర్చుకునే మాదిరి. He gives glory to God. దేవునికి మహిమ తీసుకొస్తున్నాడు. He humbles himself. తను తాను తగ్గించుకుంటున్నాడు. He hides himself. తను తాను మర్మ కప్పుకుంటున్నాడు. He is a holy man. ఆయన పరిశుద్ధుడైన వ్యక్తి. So be humble. దీనుడిగా ఉండండి. Be hidden. దాచబడండి. Be holy. పవిత్రంగా ఉండండి. Be like Daniel. దానియేలు వలే ఉండండి. And see the concern that he's got for his friends. తన స్నేహితుడి కొరకే తనకున్న పట్టింపు చూడండి. Nebuchadnezzar gives him honor and promotion. ఇప్పుడు దానియేలుకి నెబుకద్నెజర్ ఘనత ఇచ్చినాడు, హెచ్చించినాడు ఆయన్ని. But Daniel says, give it to my friend. దానియేలు అన్నాడు, నా స్నేహితుని కూడా ఇవ్వండి. I will remain in the palace. నేను భవనంలోనే ఉంటాను. What a concern he has for his fellow brethren. తన సహవిశ్వాసుల గురించి, సహోదరుల గురించి ఆయనకి ఎంత పట్టింపు ఉంది. That principle of fellowship with his own spiritual friends is so strong. గనుక తన ఆత్మీయమైన ఆత్మీయ సహోదరులతో సహవాసం ఎంత బలముగా ఉంది ఆయనకి. So we learn much from this very great and long chapter. ఈ యొక్క పెద్ద అధ్యాయం నుండి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. Shall we summarize? దీన్ని మనం క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్దామా? First, God is in full control of everything. మొట్టమొదటిగా దేవుడు సమస్తమైన వాటి మీద ఆధిపత్యం అధికారం ఆయనకు ఉంది, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. God uses a little remnant to destroy the pride of man. మనిషిని యొక్క గర్వాన్ని విరగొట్టాకి, పగలగొట్టాకి ఆయన సామాన్యమైన కొద్దిపాటి జనాంగాన్ని, శేషాన్ని వాడుకుంటున్నాడు. God's wisdom is so great, the wisdom of man is foolishness with God. దేవుని జ్ఞానం ఎంత ఉన్నతమైందంటే దేవుని జ్ఞానం ఎదుట మానవుని జ్ఞానము వెర్రితనమే. Notice Daniel's faith and his fearlessness. దానియేలు యొక్క విశ్వాసము, భయం లేని ఆ సాహసం గురించి ఆలోచించండి. నోటిస్ హౌ డానియల్, డిస్పైట్ బీయింగ్ అ వైజ్ మ్యాన్, లెర్న్స్ టు ప్రే విత్ హిస్ ఫ్రెండ్స్. ఆయన జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు కూడా ఆపద సమయంలో ఇతర స్నేహితులతో ఎట్లు ప్రార్థన చేస్తున్నాడో ఆయన విధేయత చూడండి. లుక్ అట్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నెబుకద్నెజర్స్ డ్రీమ్. నెబుకద్నెజర్ యొక్క కళ, మర్మాన్ని, భావాన్ని ఎలా చెప్పాడో చూడండి. హౌ మ్యాన్స్ గ్లోరీ ఇస్ డిక్లైనింగ్. ఎట్లు మానవుని యొక్క మహిమ తగ్గిపోతూ వచ్చిందో చూడండి. ఫ్రమ్ గోల్డ్ టు సిల్వర్, సిల్వర్ టు బ్రాస్, బ్రాస్ టు ఐరన్, ఐరన్ టు క్లే. బంగారం నుండి వెండికి, వెండి నుండి ఇత్తడికి, ఇత్తడి నుండి ఇనుముకి, ఇనుము నుండి మట్టికి. Whatever man does will be reduced to clay. మానవుడు ఏమి చేసినా అది మట్టి పాలైపోతుంది. Remember that. దీన్ని గుర్తుపెట్టుకో. There is no glory for man. మానవునికి ఏ మహిమయూ లేదు. The only glory is the glory for God. మహిమ యావత్ కూడా దేవునికి మాత్రమే ఆరోపించాలి. And God is the one who is able to do the impossible. అసాధ్యమైన కార్యములు చేయగల శక్తిగలవాడు దేవుడే. He is able to shine his light into every dark situation. ప్రతి అంధకార హృదయాల్లోనికి, ప్రతి అంధకారమైన పరిస్థితుల మీదకి వెలుగును ప్రకాశింప చేయగలిగిన శక్తిగలవాడు ఆయనే. Let us look to the Lord. మనం ప్రభువైపు చూద్దాం. ఇప్పుడు మనము